ఎవరో ఎక్కి కూర్చున్నాడు. సో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. మరి టూ మచ్ ఆడు అంత పైకి ఎందుకు ఎక్కినో ఇంకా అర్థమవుతలే. పబ్లిక్ అంతా నాకు తెలిసైతే డెఫినెట్లీ వర్క్ చేసేటోడైతే అంత ఈ టైంలోనైతే అసలు బుద్ధున్నోడైతే ఎక్కడు. ఈవెన్ సేమ్ సిమిలర్ వీడియో మొన్న ఒక దగ్గర కూడా అయ్యి చూసిన, బట్ అది ఏందో అర్థం కాలే. బట్ మనిషి దాని మీద ఉన్నాడు కనిపిస్తుండ ఒక ఆకారం. అసలు అంత పైకి ఎందుకు ఎక్కిండో ఏమో వాడి. యాక్చువల్గా తెలిసింది, ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే మొన్న లాస్ట్ టైం కూడా ఎక్కింది మనోడే అంట. అప్పుడు ఏంటంటే మనోడు వర్క్ చేసిన తాన కాంట్రాక్టర్ ఒక 3000 మనోడికి ఇచ్చేది ఉండే అని చెప్పేసి ఇయ్యలేడని చెప్పేసి మీదకి ఎక్కిండంట. అయితే అప్పుడు మళ్ళీ అట్లా మాట్లాడి చేసి కిందికి దించారు. దించిన తర్వాత మనల్ని ఐ మీన్ చెక్ చేయించేసి మళ్ళీ ఈవెన్ రిమైండ్లకు తీసుకొని అంతా అయిపోయి మళ్ళీ చేసిన అంత అయిపోయాక మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆడిని ఎక్కి కూర్చుండు. కాక ఎట్లా కూర్చుండు అంటే ఏదో మంచిగా సోఫా సెట్ మీద కూర్చున్నట్టు కూర్చుండు. అండ్ ఇక్కడ ఇంకొక హెడేక్ ఏంది అంటే పబ్లిక్ ఆడికి కూర్చున్నాడు. కాకపోతే జనాలు కూడా అట్లీస్ట్ హెల్ప్ చేయకున్న పోలీసు వాళ్ళకి ఆడ దమా ఖరాబ్ చేయకూడదు. మొత్తం ట్రాఫిక్ జామ్ ఆడ నిలబడి పెద్ద తమాషా చూస్తారు. ఇప్పుడు వచ్చే అంబులెన్స్ కానీ క్రేన్ వెహికల్ డిసాస్టర్ వెహికల్ రికవరీ అదే రెస్పాన్స్ వెహికల్ ఇవి రావాలంటే జర రోడ్ వదలాలి కదా, ఇది కూడా బ్లాక్ చేస్తారు పబ్లిక్. ఇంకా మధ్యలో ఏదో ఏమంటారు లైట్ వచ్చినట్టు వస్తుంది. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనోడు ఆడ కూర్చొని సిగరెట్ తాగుతుండు. అంత మీదకి ఎక్కి సిగరెట్ తాగడం అంత అవసరమంట ఏందేమో. కానీ అయితే మరీ టూ మచ్ అయిపోయింది. ఈవెన్ చాలామంది డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ మళ్ళీ ట్రాఫిక్ డిఆర్ఎఫ్ వాళ్ళు అందరు వచ్చారు. చెడికే బయట అవును అమ్మాయి ఏం చేస్తుంది సర్కస్ స్ట్రీట్ లో. సో దేర్ ఇస్ ద గాయ్. సో ఇది డెడికేటెడ్ ట్రైన్ అన్నమాట, తెలంగాణ స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్. మీద కూర్చున్నానికి అసలు ఏం హైట్ మరి ఇదంతా తెలుస్తలేదా ఏందో తెలియదు. ఆడ కూర్చొని కాళ్ళు ఉప్పుకుంటే కనిపిస్తున్నాడు. ఇప్పుడు మనం కోసము ఈ క్రేన్ తెప్పించారు. నాకు తెలిసి ఈ క్రేన్ కూడా అంత హైట్ పోతలేదు, అంటే నాకు ఐడియా లేదు. బట్ ఇప్పుడు ఈ క్రేన్ తెప్పించారు మనల్ని కిందకి దించడానికి. లాస్ట్ టైం ఆడే దిగి ఆ పర్సన్ దిగిండంటాం కిందికి ఎక్కిన తర్వాత. ఇక మొత్తం ట్రాఫిక్ అయితే చాలా జామ్ అయింది. ఊళ్ళలోకి పోయేటోళ్ళకి ఎయిర్పోర్ట్ పోయేటోళ్ళకి చాలా పరిశ్రమ అయితే అయ్యింది. ఇక మ్యాక్సిమం ఈవెన్ నేను అక్కడికి కొంచెం ట్రాఫిక్ ఇంకా లోకల్ పబ్లిక్ కూడా వచ్చి హెల్ప్ చేశారు. ఫైనల్లీ అట్లాస్ట్ మనోడు దిగడం అయితే స్టార్ట్ చేసిండు. కిందికి దిగుతుండు మా అసలు అది చూస్తుంటే ఎంత పురుసత్తుగా దిగుతుండు అంటే అసలు అది పెద్ద హైట్ కాదు, ఏదో మెట్లు ఎక్కి మెట్లు దిగినట్టే దిగుతుండు. అయితే ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ కింది దాకా వచ్చిండు, మళ్ళీ మీదకి ఎక్కనికపోయిండు. ఇక డిఆర్ఎఫ్ వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దెబ్బ దెబ్బ ఎక్కేసి పట్టుకొని కిందికి అయితే దించేసారు వితౌట్ ఎనీ డ్యామేజ్ మనోనికి ఏం కాకుండా. తీసుకొచ్చేసి ఒక కార్ ఎక్కిచ్చేసారు, తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా.